ఈవెంట్స్ ని ముందుండి నడిపించారు. ఇప్పుడు మంచు విష్ణు గారి సినిమా టికెట్ గురించి ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు, దాని మీద మీకు నేను అనేది ఏంటంటే, చూడండి, మా అనేది దయచేసి మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది కేవలం మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ కొరకే, చేంబర్లో ఒక భాగం మేము అంతే. వీఆర్ నాట్ ఈవెన్ ఎ మెంబర్ ఇన్ ది చేంబర్. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది మూవీ ఆర్టిస్ట్ మెంబర్స్. కాబట్టి వాళ్ళ వరకే మా బాధ్యత. కాబట్టి విష్ణు మంచు గారు దీని మీద ఇన్వాల్వ్ అయ్యారా లేదా అనే దానికంటే కూడా టోటల్గా సినీ పరిశ్రమగా మనం తీసుకోవాలి, కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి పాలిటిక్స్లోకి మనం తీసుకోకూడదని నా భావం. ఎందుకంటే మూవీ ఆర్ట్ అసోసియేషన్లో ఇప్పటికే దాదాపు 30 కార్పొరేట్ హాస్పిటల్ టైప్ చేయడం జరిగింది. మన మెడికవర్లో ఎక్సలెంట్ క్యాంప్ చేయడం జరిగింది. ఏషియన్ గ్యాస్ట్రో ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాలజీ, ఇతర సన్షైన్, ఇటువంటి హాస్పిటల్తో టైప్ అవుతున్నాం. వాళ్ళ వెల్ఫేర్ కోవిడ్ ఇంకా పోలేదు. ఇంకోటి విషయం ఏంటంటే, కోవిడ్ మన మధ్య ఉంది మనం అనుకుంటున్నాం, కానీ ఇవాళ నావి 2 యూనిట్లు ఆగిపోయినాయి షూటింగ్. సో ఈ టైంలో వీఆర్ ఫోకసింగ్ ఆన్ ది మెంబర్స్ హెల్త్ అండ్ మెంబర్స్ సేఫ్టీ అండ్ మెంబర్స్ వర్క్, దీని మీద మెయిన్ ఫోకస్ చేస్తున్నాం. సో దీంట్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన పాత్ర ఎప్పుడూ పోషించాల్సిన అవసరం లేదు. చేంబర్ ప్రధానంగా దీన్ని తీసుకొని అందరం కలిసి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ అందరం కలిసి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని ఖచ్చితంగా రాను రోజుల్లో కూడా ముఖ్యమంత్రి గారిని కలుస్తారని నా నమ్మకం. ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం త్వరలో వస్తుందని కూడా నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను.